నెల్లూరు జిల్లా కావలి ఏరియా వైద్యశాల వద్దకు వెళ్తే పవనన్న అన్నం పండి ఉచిత భోజనం దొరుకుతుందన్న భరోసా పేదలకు కల్పించినట్లు జనసేన యువ నాయకుడు సిద్ధు తెలిపారు. పవనన్న అన్నం బండి అన్నదానం కార్యక్రమం శుక్రవారానికి 300 రోజులకు చేరుకుంది. ఈ సందర్భంగా సిద్ధు పేదలకు ఎంతో రుచికరమైన భోజనం వడ్డించి సంతోషాన్ని వ్యక్తం చేశారు. అర్ధరాత్రి వచ్చి ఎవరడిగినా అన్నం పెట్టే డొక్క సీతమ్మ స్ఫూర్తితో ఈ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని ఆటంకాలు ఎదురైనా 300 రోజులుగా నిర్విరామంగా అన్నదానం చేస్తున్నట్లు చెప్పారు. ఇందుకు కాపు నాయకులు తోట శేషయ్య, దళిత నాయకులు మళ్లీ, జన సైనికుల సహకారం మరువలేనిదని అన్నారు. అనంతరం దళిత సంఘర్షణ సమితి జిల్లా అధ్యక్షుడు ఎస్ మళ్లీ మాట్లాడుతూ ఏరియా వైద్యశాల వద్దకు వచ్చే పేదల ఆకలి చూసి సిద్ధు వంటి మంచి వ్యక్తి హృదయం చలించడం చాలా సంతోషంగా ఉందన్నారు. సిద్ధు ఆశయం ఎంతో స్ఫూర్తిగా నిలుస్తుందని అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో విజయ్, తిరుపతి స్వామి, తోటసాయి, సురేష్, పాండు, విజయ్ కృష్ణ, జాని తదితరులు పాల్గొన్నారు. రోజుల నుంచి ఏ ఒక్క రోజు కూడా ఈ కార్యక్రమాన్ని ఆపకుండా ప్రతిరోజు కావలిపట్నంలో ప్రభుత్వ ఆసుపత్రి వద్ద పేదలందరూ కూడా భోజనం అందిస్తూ వస్తూ ఉన్నాము. అయితే ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టడానికి ముఖ్య కారణం ఏంటంటే కావలి పట్టణానికి చుట్టుపక్కల గ్రామాల నుంచి ఎంతోమంది పేదలు వైద్యం కోసం కావలొచ్చి మధ్యాహ్నం పూట ఆకలితోటి ఇంటికి వెళ్ళడం మేము గమనించాం. ఎలాగైనా వీరందరి కడుపు నింపాలి, ఈ పేదలందరూ కూడా ఆకలితో వెళ్తున్నారు మధ్యాహ్నం పూట, ఖచ్చితంగా వీరి కడుపు నింపాలన్న ఒక ఆలోచనతో మా అధినాయకుడు మా అభిమాన నటుడు పవన్ కళ్యాణ్ గారిని స్ఫూర్తిగా తీసుకుని మా పవన్ కళ్యాణ్ గారు మొదటి నుంచి కూడా డొక్కా సీతమ్మ గారిని స్ఫూర్తిగా తీసుకుంటారు. మేము కూడా డొక్కా సీతమ్మ గారిని స్ఫూర్తిగా తీసుకుని ఈరోజు పవన అన్నబడిన కార్యక్రమం చేపట్టి కావలి పట్టణంలో 300 రోజుల నుంచి కూడా ప్రతి పేదవాడికి భోజనం అందిస్తూ ఉన్నాము. ఈ కార్యక్రమంలో మధ్య మధ్యలో ఎన్నో ఇబ్బందులు అందరూ తెలిసినే, కానీ ఎక్కడా కూడా ఈ ఇబ్బందుల్ని నేను ఇబ్బంది పడకుండా ఖచ్చితంగా వీళ్ళందరూ కూడా భోజనం అందిస్తూ ఉన్నాను. అలాగే పేదలకి భోజనం అందించేది కూడా ఏ రోజు కూడా భారం అనుకోకుండా బాధపడకుండా ప్రతిరోజు భోజనం అందిస్తూ వీళ్ళకి ఒక భరోసా కల్పించాను. కావలిపట్నంలో తప్పకుండా రాబోయే రోజుల్లో కూడా కావలిపట్నంలో ఇంకా ఎక్కువ మంది పేదలకు భోజనం అందిస్తామని ఈ కార్యక్రమాన్ని ఇలాగే కొనసాగించి ప్రతి పేదవాడికి ఒక భరోసా కావలిపట్నంలో ఏరియా హాస్పిటల్ వద్దకు వెళితే మా కడుపు నిండుతుంది పవనన్న బండి ద్వారాని ఒక భరోసా కలిగించామో ఈ భరోసాను ఇలాగే నిలబెట్టుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. నాకు సహకరిస్తున్నటువంటి పెద్దలు ముఖ్యంగా మా తోట శేషయ్య గారు కానీ మన మల్లెన్న కానీ వీరందరూ కూడా పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఏ సందర్భంలో అయినా కూడా ఎలాంటి సహకారం కావాలన్నా కూడా నేను ముందుంటా సిద్ధు, నువ్వు చేయి అని చెప్పి వెనక నిలబెడుతున్నటువంటి మన కాపు నాయకుడు మన ప్రత్యేకంగా తోట శేషయ్య గారికి, అలాగే మన దళిత సంఘ నాయకుడు మల్లన్న గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ మా యువకులు, మా విద్యార్థి నాయకులు విజయ్ గారు, అలాగే విద్యార్థులందరూ కూడా నా యువత అంతా కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను. మరొకసారి ఒకటే గమనించాలి, కావలి నియోజకవర్గంలో ఈ రోజు కూడా మట్టి పిల్ల కూడా దోచుకోలేదు, దోచుకునే ఆలోచన కూడా లేదు. కావలి నియోజకవర్గ ప్రజలారా మిమ్మల్ని ఒకటే వేడుకుంటున్నాను, ఒక్కసారి గమనించండి, వచ్చే ఎన్నికల్లో ఒక మంచి నిర్ణయం తీసుకుంటారని సెలవు తీసుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్. మన పెద్ద వీళ్ళందరి ద్వారా కూడా పవనన్న బండి ద్వారా పేదవాడు వాళ్ళు పడుతున్న కావలి డివిజన్లో చుట్టుపక్కల వాళ్ళు చాలామంది పేదోళ్ళు, వాళ్ళందరూ కూడా యానాదులు, వాళ్ళ దళితులు, గిరిజనులు అందరూ కూడా చాలామంది గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చి అన్నం లేకుండా ఆ మొత్తం దగ్గర కూర్చొని అడుక్కుంటుంటే మన సిద్ధు చూసి చాలా చలించిపోయినారు. అది ఆ స్ఫూర్తిగా తీసుకొని ఆ డొక్క మాణిక్యం అన్న ఆమె ఒక స్ఫూర్తితో ఆమె కూడా అర్ధరాత్రి 12 గంటలు వచ్చిన అన్నం పెట్టే పరిస్థితి ఆ రోజుల్లో ఉండి మామ అంత గొప్ప పేరు వచ్చింది. అదే పేరు మన సిద్ధు కూడా రావాలని కోరుతున్నాం. ఎందుకంటే 300 రోజులు ఏదో ఒక 100 మందికి చొప్పున ప్రతి రోజు అంటే ఎట్టి పరిస్థితుల్లో ఎంత తుఫాను వచ్చినా సరే వాళ్ళకి అన్నం 12:30 గంటకల్లా ఇక్కడ వచ్చేది అన్నము. కాబట్టి అంతటి సహృదయమైనటువంటి వ్యక్తులు దొరకటం కావలి డివిజన్లో, ఇట్లాంటి వాళ్ళు పుణ్యం కట్టుకోవాలి మనం. ఎందుకంటే కావలి డివిజన్ అంత దుర్మార్గులు, దోపిడి దొంగలు, రాజకీయ నాయకులు, ఒక్కొక్కడు భూములు ఆక్రమించుకోవటాలు, గ్రావులు దవ్వుకోవటాలు, ఒక్కొక్కడు పిల్లకాయలు ఉన్నటువంటి పిల్లకాయ చిన్న పిల్లకాయ శిక్షణ ఇచ్చే కేంద్రాల్లో ఆక్రమించుకొని అది రూయల్ ఫ్యాక్టరీ కట్టుకోవటాలు, ఇవన్నీ కూడా దుర్మార్గులు కదా. ఏ రాజకీయ నాయకులే దుర్మార్గులు. మా యానాద్రి గారి నుంచి ఎప్పుడు కూడా ఇంకా కనీసం చెట్టు బలం సంపాదించుకున్న యానాద్రి లేరు. అట్లాంటి వాళ్ళు కాకుండా ఏడంతా కోట్లు దోసుకునేవాళ్ళు, ఏడ కావాలి డివిజన్నే దోసుకునే తిని తినేవాళ్ళు. అట్లాంటిది వినే కాకుండా ఈ
ప్రతి ఒక్క పేదోడు కడుపు నింపినటువంటి మహానుభావుడు మా సిద్ధు వాంటి మంచి హృదయము ఎందుకంటే ఎన్ని కష్టాలు ఉంటాయో దానికని మీరందరూ తెలుసు మన ఇంటికి వస్తే ఒక్క రోజు అన్నం పెట్టలేము మన అది ఆ దుర్మ అది పరిస్థితి ఆ దుర్భరమైన పరిస్థితి మనకి కానీ 300 రోజులు ఇప్పటికి ఈ రోజు 300 రోజుల్లో బిర్యానీ పెట్టి అందరిని కూడా ఈ పేదవాడి కడుపు నింపిన ఆ మహానుభావుడికి మేము అందరం కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం మాకు ఇంతటి గొప్ప పేద ప్రతి పేదవాడికి ప్రతి ఆనాదోళ్ళు వాళ్ళు ఎంత సంతోషపడుతున్నారు అన్నది తెలిసి ఆ సంతోషమే పేదవాడి కళ్ళల్లో చూసినాం కాబట్టి ఆ హృదయం చాలు మాకు ఏ రాజకీయం చేయడానికి రాలేదు నాయనా కాబట్టి మేమేం దోచుకోవడం రాలేదు గ్రామాలు నింపుకోవడానికి రాలేదు కోట్లు దోచుకొని తినడానికి రాలేదు నాయన పేదవాడి కడుపు ఎలా నింపాలో ఆ విధంగా దాని వెనక ఎంత కష్టం ఉందో ఆ సిద్ధుని అభినందించడానికి వచ్చామయ్యా అని చెప్పాము డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్ మోకాళ్ల మార్పిడి తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును డాక్టర్ పి పుష్పిక గుండె ఊపిరితిత్తులు షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు హెర్నియా పేగుచారుట 24 గంటల పేగు హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి